తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మన పిఠాపురం మన బాధ్యత ఆధ్వర్యంలో ఇటీవల పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు పదవి విరమణ చేసిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వచ్ఛ పిఠాపురం నినాదంతో పట్టణ ప్రజలందరి ఆరోగ్యమే ధ్యేయంగా పరితపించి శ్రామికులు కార్యసాధకులు పిఠాపురం మున్సిపల్ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. కుతంత్ర రాజకీయాలను తిప్పుకొడుతూ పట్టణ ప్రజలకు నిర్విరామ సేవలు అందించారు. అదేంటంటే నేను ఉద్యోగిగా నా బాధ్యత నేను నిర్వహించాను. ఎంపీ గారి నేను 1981 ఉద్యోగం చేయాలి. ఆ రోజు ఈ రోజు వరకు కూడా నేను ఒకే విధంగా పనిచేశాను. ఎందుకంటే అలా పనిచేశాను, అధికారులు కూడా అదే ప్రకారం పనిచేశాను. మనకేంటంటే మేము ఎందుకు తీసుకుంటున్నాం, ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు ఏదైనా సమస్య అయితే అది నా సమస్యగా ఫీల్ అవుతాను. మరి కొంతమంది కింద స్టాఫ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్ని ప్రజలకు ఇబ్బంది పడుతుంటాయి. మరి దాన్ని కూడా స్వయంగా నేనే తీసుకొని మరి మళ్ళీ ఒకటి రెండు సార్లు చెప్పి వాళ్ళు వాట్సాప్ ఎవరు ఉండే లేదా లైటింగ్ ఎవరు ఉండే సైంటిస్ట్ అవ్వండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయాలు. మరి మొదలు సరిపోయారంటే ఇక్కడ కమిషనర్గా కన్సల్టెంట్ చేసి డ్యూటీ ఉంటారు. మరి కొంతమంది ఆ ఊళ్ళో కాకుండా మరి మనకటాపురం మన బాధ్యత వారు మాత్రం ప్రజల సమస్యలు వారి సమస్యల కింద తీసుకొని మరి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నాకు వారి సంస్థలకి ఈ వచ్చిన సంవత్సర కాలంలో 4-5 కార్యక్రమాలు చేశారు. ఈ 4-5 కార్యక్రమాలు కూడా నన్ను పిలవడం, నేను వారికి పిలిచినట్టే రావడం, వారి అన్ని కార్యక్రమాలు కూడా నేను పాల్గొనడం జరిగింది.